शुक्रवार तिरुपति सीपीएम जिला कार्यालय में पुच्चलपल्लि सुंदरय्य 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా జరిగిన సభకి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు। కందారప్ప మురళి ప్రసంగిస్తూ దక్షిణ భారతదేశంలో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణ బాధ్యతను చేపట్టారని గుర్తు చేశారు। అకర్కొనలో జన్మించిన పుచ్చలపల్లి సుందరరామరెడ్డి పేరులో రెడ్డి పదాన్ని తొలగించి సుందరయ్యగా ప్రజల్లో జీవించారని వివరించారు। కమ్యూనిస్ట్ ప్రజా ఉద్యమానికి ప్రజా సమస్యల పరిష్కారానికి పిల్లలు ఉంటే ఆటంకం అవుతుందని పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న ధన్యదేవి కామరేడ్ పుచ్చలపల్లి సుందరయ్యని ఆయన గుర్తు చేశారు। తెలంగాణ రైతుల నిరసన పోరాటంలో నిలిచిన పాత్ర గాని సుందరయ్య గారి జీవితం చదివితే మనం సుందరయ్య గారు ఏ రకంగా పార్టీ ఉద్యమం కోసం పనిచేశారు ఒక్క త్యాగం చేశారని విషయాలు మనం అనేక సందర్భాల్లో పాఠాలు ఆయన జీవితకాలంలో పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారానికి సంతృప్తి ఇచ్చిన ఉద్యోగానికి ఆయన తోడ్పడినటువంటి విషయం మీకందరూ కూడా తెలుసు। ఒక కమ్యూనిస్టుల్లో ఏ రకంగా ఉంటారు, కమ్యూనిస్టు జీవితం ఏ రకంగా కొనసాగుతుందనే దానికి పూర్తిగా ఉదాహరణగా సుందరయ్య గారి జీవితాన్ని మనం చెప్పుకోవచ్చు। కాబట్టి సుందరయ్య గారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి అగ్రకులంలో పుట్టిన ఆయన తన పేరును కూడా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి అని అంటే తన పేరులో కులాన్ని సూచిస్తుంది అని చెప్పి ఆయన ఆ రెడ్డనే పదాన్ని కూడా తొలగించుకున్నటువంటి మనిషి। ఆయన పుట్టిన తర్వాత విద్యార్థి దశలోనే ఆ గ్రామంలో దళితులను వేరుగా ఎందుకు పెడతా ఉన్నారు, భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఆయన పేద ప్రజల పక్షాన పోరాటమే అత్యంత కీలకమైనది, ఆఖరికి కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ఆటంకం అవుతుందని చెప్పి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు, ఉద్యమ అవసరాల కోసం ఆయన ఎక్కడ కోరితే అక్కడ కదపోయినాడు, ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి డైరెక్ట్గా నాయకత్వం వహించినటువంటి సాయుధ తెలంగాణ పోరాటం 3000 మంది అమరులైతే ఆ సందర్భంలో మొత్తం పార్టీ సకావిత్వం అయితే దాదాపు చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో కనిపించడానికి కనిపించినట్టు కాల్ చేసే పరిస్థితి ఉన్న రోజుల్లో ఆయన అందరికీ ధైర్యం చెప్పడానికి మారు వేషాల్లో లేదంటే రాత్రుల్లో పార్టీ సభ్యుల కుటుంబాల ఇళ్లకు వెళ్ళడం, నాయకుల ఇళ్ల కుటుంబాలకు వెళ్ళడం అందరికీ భరోసాను కల్పించి ఒక పెద్ద భరోసాని ఆ తెలంగాణ ప్రాంతంలో ఇవ్వడం అనేది జరిగింది। ఇప్పటికీ ఆయన పుట్టింది నెల్లూరు జిల్లాలోనే తెలంగాణ ప్రాంతంలో దాదాపు 900,000 కుటుంబాలకి ఆయన బాగా డైరెక్ట్గా మనిషి విజయవాడ గన్నవరం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికైనారు, అదే మాదిరి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు। అన్ని సందర్భాల్లో ఎంత ఆదర్శవంతంగా ఉండాలా, సింపుల్గా ఉండాలనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ సుందరయ్య గారు। నెహ్రూ సుందరయ్య గారు వస్తా ఉంటే నెహ్రూ నేరుగా వచ్చి ఆహ్వానం పలికి ఆయన పార్లమెంట్కు తీసుకెళ్ళినటువంటి ఘటనలో ఒక పెద్ద చర్చ ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎలా ఉండాలి అనే దానికి సుందరయ్య గారు గంటల తరబడి ప్రసంగం చేస్తారంటే అందరూ చెవులు దిక్కించి మొత్తం నెహ్రూతో సహా అందరూ ఆయన చెప్పినటువంటి పాయింట్లు నోట్ చేసుకొని దానికి ఆన్సర్ చేసేవారు। ఈ రోజున ప్రతిపక్షాలు లేకపోతే ఎవరైనా ఏదైనా సలహా చెప్పాలంటే వినేనాదులు లేదు ఎవడైనా